బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పిల్లల నుంచి పెద్దల వరకు కలిసిమెలిసి చేసుకునే బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఈ పండుగ జరుగుతుంది. మహిళలు, యువతులు, బాలికలు ఎంతో ఇష్టమైన ఈ పండుగలో తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను నిర్వహిస్తారు. ఈ పండుగ సద్దుల బతుకమ్మతో ముగిస్తారు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మరి బతుకమ్మ పండుగ కథ చరిత్రను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వెములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. క్రీస్తుశకం 973లో చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటుల చివరి రాజైన కర్కుడిని వధించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. అతని తదనంతరం కుమారుడు సత్యాశ్రయుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అప్పటి వెములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవాలయం ఉంది. ప్రజలు ఆ దేవిని విశేషంగా ఆరాధించేవారు. చోళరాజులు కూడా రాజరాజేశ్వరిని విశ్వసించేవారు. చోళరాజు అయిన పరాంతక సుందర చోళుడు తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. క్రీస్తుశకం 985 నుంచి 1014 వరకు రాజరాజ చోళుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని తర్వాత వచ్చిన రాజేంద్ర చోళుడు కళ్యాణి చాళుక్య రాజైన సత్యాశ్రయుడిని యుద్ధంలో ఓడించి విములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేశాడు. ఈ ఆలయంలో ఉన్న భారీ శివలింగాన్ని రాజేంద్ర చోళుడు తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. ఆ శివలింగాన్ని 1010లో నిర్మించిన బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠాపించారు. వేములవాడలో పార్వతీ సమేతుడై ఉన్న శివుని లింగాన్ని వేరు చేసి రాజేంద్ర చోళుడు బృహదీశ్వరాలయంలో పొందుపరిచాడు. ఈ విషయం గురించి తమిళ శిలాశాసనాల్లోనూ ఉంది. వేములవాడ నుంచి శివలింగాన్ని వేరు చేసి తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠాపించడం తెలంగాణ ప్రజలను కలచివేసింది. బృహదమ్మ అంటే పార్వతీదేవి నుంచి శివుని లింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలతో పూలను నీటిలో వదులుతారు. బతుకమ్మ పండుగను ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగగా, పూలు బాగా వికసించే కాలంలో, జనవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమి మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటారు. ఈ సంబరాల వారం అంతటా బొడ్డెమ్మ పండుగని చేసుకుంటారు. అంటే మట్టితో చేసే దుర్గాదేవిని నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ